ఎన్టీఆర్ ఒక్కడే మగాడు అంటూ చెప్తున్నారు తాజాగా ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు మరి ఎన్టీఆర్ పై చేసినటువంటి ఈ మాటలు విని ఎవరైనా సాయం చేస్తానంటే ముందుకొచ్చే ఒకే ఒకడు అంటే ఎవరైనా తాతలు తండ్రులు పేర్లు చెప్పుకుని వస్తారు కానీ మన ఎన్టీఆర్ అయితే అసలు అలా రావడానికి ఏమాత్రం ఇష్టపడ్డు ఎన్టీఆర్ అంటే ఏంటనేది ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతుంది అందుకే నాకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమంటూ చెప్తున్నారు సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పై వర్మ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు తాజాగా ఎంతగానో షాక్ ఇస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఆర్జీబీ చేసినటువంటి ఈ విషయాలు సోషల్ మీడియాని సైతం షేక్ చేస్తోంది కాబట్టి అభిమానులు సైతం దీన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఆర్జీబీ ఇలా చెప్తారా ఆర్జీబీ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఎన్టీఆర్కి అసలు ఖచ్చితంగా ఎంతో ఇష్టంగా అయితే ఉంటాయి సో ఎన్టీఆర్ గురించి ఇప్పటికే చాలా మంది ఒకరి సపోర్ట్ కావాలని ఎప్పుడు కోరుకోరు ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా ఓపెన్ గానే ఉంటారు అలాంటి వ్యక్తి వారి కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే మగాడంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు విని అందరైతే షాక్ అవుతున్నారు సో ఏది ఏవైనా నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి పోలికలు రావడమే కాదు ఆ అర్హత కూడా ఆయనకొక్కటే ఉందని చెప్తున్నారు సో స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా ఏం చేయాలో కాక కొన్ని కొందరు చేసే పని చూసి ఆశ్చర్యపోతారని ఇంటి సభ్యుడు అల్లుడు అయ్యుండి అంత దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి మరి తనని దూరం చేసిన తర్వాత చంద్రబాబు ఎలాంటి వాడనేది స్వయంగా ఎన్టీఆర్ఏ చెప్పారని దాన్ని కొత్తగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదని అలాగే లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారా లేదా రకరకాలుగా పలువురు చెప్పుండొచ్చో అదంతా తెలీదు సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అనేది నందమూరి కుటుంబ వారసుడని నేనే చెప్తున్నాను మొత్తంలో నందమూరి తారకరావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకులు కాని వాళ్లెవరూ రాకుండా చేసి ఈ నొక్కడే ఒక్క నిర్ణయం తీసుకున్నారంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన విషయాలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయారు